హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు ముత్తేదువులకు ఉపయోగపడే కొన్ని వస్తువులైతే నేను మీషోలో తీసుకున్నానండి. మీకు కూడా ఉపయోగపడతాయేమో నేను వీడియో అయితే చేస్తున్నాను. మనకి ఇంకెక్కువ టైం లేదు కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే కాస్త త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. అయితే నేను ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను, ముత్తేదువులకి నేను ఏవేవి ఇవ్వాలనుకుంటున్నానో అవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. నేనైతే చూపిస్తాను. ముందుగా అయితే నేను చేతులకి గాజులు వేసుకోలేదు ఏంటి అని అనుకుంటారు కదా, అందుకని ముందు చెప్తున్నానండి. నేను ఇలా గోరింటాకైతే పెట్టుకుంటున్నాను, ఒక చేతికైతే పెట్టుకున్నాను. అది ఆరేలోపు వెయిట్ చేయడం ఎందుకులే, మీకు కూడా కొంచెం ఫాస్ట్గా వీడియో పెట్టినట్టు అవుతుంది, నాకు టైం వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది కదా అని నేను ఈ సామాగ్రి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ గాజులు వేసుకుంటే ఇలా బ్యాక్ సైడ్ కూడా నేను డిజైన్ అయితే పెట్టుకున్నానండి. అలా గాజులు పైన పడుతూ ఉంటాయి కదా, మొత్తం డిజైన్ అంతా పాడైపోతుందని నేను గాజులు అయితే తీసేశాను. ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వేసుకుంటానండి. దీనిపైన మళ్ళీ ఎలాంటి బ్యాడ్గా కామెంట్స్ అయితే పెట్టకూడదని నేను ముందుగానే చెప్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేను ముత్తేదువులకు ఇవ్వడం కోసం ఈ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నానండి. వ్రతం రోజు కానీ శుక్రవారాల్లో కానీ వాయనాలు అందుకోవడానికి ముత్తేదువులు మన ఇంటికి వస్తారు కదండి, వారికి పెట్టడం కోసం నేను ఈ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయండి, మంచి డిజైన్. ఒక్కొక్క బ్లౌజ్ పీస్కి ఒక్కొక్క డిజైన్ వచ్చిందండి, అన్ని కలర్స్ ఉన్నాయి. మొత్తం 8 బ్లౌజ్ పీసెస్ అయితే వస్తాయి. అంటే మన ఇంటికి అష్టలక్ష్ములాగా 8 మంది ముత్తేదువులను పిలుచుకోవచ్చు, లేదంటే 5 పిలుచుకోవచ్చు, 3 పిలుచుకోవచ్చు, 2 నేను పిలుచుకోవచ్చు, ఒక్కరికైనా సరే మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చండి. అయితే ఇది మొత్తం సెట్ అండి, 8 బ్లౌజ్ పీసెస్ వస్తాయి. దీని మెటీరియల్ వచ్చేసి జాక్వర్డ్ అని ఏదో ఉందండి, నాకు అంతగా మెటీరియల్ కోసం అయితే తెలియదు, కానీ బ్లౌజెస్ అయితే బాగున్నాయండి. ఈ బ్లౌజెస్ ఏ శారీస్ పైకైనా సరే మ్యాచ్ అయిపోతాయండి, ఎందుకంటే ఇవి కొంచెం పొట్టులాగా ఉంటాయి కదా, డిజైన్ కూడా అలానే వచ్చింది. ప్లెయిన్ బ్లౌజెస్ కన్నా ఇలాంటి డిజైన్ ఉన్నివిస్తే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా, అంటే మనం ఇచ్చేది ఏదైనా సరే వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. అందుకని నాకైతే ఇవి నచ్చాయండి, నేనైతే ఇవి తీసుకున్నాను. ఇంకా ఈ 8 బ్లౌజ్ పీసెస్ ప్రైస్ 386 అయితే పడిందండి నాకు, ఫ్రీ డెలివరీ. ఇంకా మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయండి, మనకి ఏ కలర్లో కావాలనేవి ఆ సెట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే అన్ని కలర్స్ కలిసి ఉన్నవి ఈ సెట్ అయితే నచ్చింది, అందుకని నేను ఇది తీసుకున్నాను. వీటికి లింక్స్ ఉండవండి, కోడ్స్ మాత్రమే ఉంటాయి. చాలా మంది అడుగుతున్నారు లింక్ ఇవ్వండి అని. అయితే మిగతా సైట్స్లో లింక్స్ ఉంటాయి, కానీ వీటిల్లో లింక్స్ ఉండవు, నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు మీరు మీషో యాప్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో ఆ నెంబర్ కొడితే ఆ ఐటెం అనేది వస్తుంది. ఆ కోడ్ ఏంటి అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా తర్వాత ముత్తేదువులకి బ్లౌజ్ పీసెస్తో పాటు గాజులు కూడా పెట్టాలి కదా, అందుకని నేను ఇక్కడ గాజులు కూడా తీసుకున్నానండి. ఈ గాజులు కూడా చాలా బాగున్నాయండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం 6 సెట్లు అయితే వస్తాయి. 6 కలర్లో 6 సెట్లు వస్తాయి, ఒక్కొక్క సెట్లో 12 గాజులు ఉంటాయండి. ఈ గాజుల పైన ఇలా డిజైన్ కూడా వచ్చిందండి. ఇవే గాజులు మనం బయట తీసుకుంటే చాలా కాస్ట్ పడుతుంది, నాకైతే ఇవి బాగా నచ్చాయి. అందుకని ఇలా ఒక్కొక్క సెట్ ఒక్కొక్క ముత్తేదువుకి ఇవ్వడానికి బాగుంటుంది కదా అని నేనైతే తీసుకున్నాను. అయితే ఇవి 6 వచ్చాయి కదా, జాకెట్ ముక్కలు అయితే 8 వచ్చాయి కదా, మరి మిగతావి ఏం చేస్తారని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. నేను 5 ముత్తేదువులను అయితే పిలవాలని అనుకుంటున్నానండి, అంటే మా అపార్ట్మెంట్లో 5 ఉంటారు, వాళ్ళని అయితే పిలుస్తాను. మిగిలినవి అయితే నాకు ఉపయోగపడతాయి. ఈ గాజులు ఓపెన్ చేసి ఒకసారి వేసుకుంటే ఇంకా బాగుండి అనిపిస్తుంది కదా, అయితే ఇక్కడ నేను ఓపెన్ చేయలేనండి, ఇంకొక చేతికి గోరింటాకు ఉంది కదా అందుకని. ఇంకా ఈ గాజుల ప్రైస్ ఎంత అంటే 303 అయితే పడుతుంది. ఇంకా నెక్స్ట్ నేను ఇంకొక గాజులు కూడా తీసుకున్నానండి, ఇవైతే నాకు వేసుకోవడానికి నాకు యూజ్ అవుతాయి కదని తీసుకున్నాను. ఇవైతే ఇలా 2 సెట్ల కింద ఇస్తారండి, ఒక్కొక్క సెట్లో 3 కలర్స్ గాజులు అయితే ఉంటాయి. ఇవి కూడా మొత్తం 6 సెట్సే వస్తాయి. ఇంచుమించు ఈ గాజులు కూడా ఫస్ట్ చూపించిన గాజుల్లోనే ఉంటాయండి, అయితే ఈ గాజులకి మధ్యలో స్పాంజ్ అనేది వస్తుంది, ఆ గాజులకి డిజైన్ వస్తుంది. ఇవి కూడా చాలా బాగున్నాయండి, వేసుకుంటే ఇంకా లుక్ వస్తుంది. వీటి కాస్ట్ ఎంత అంటే 150 రూపాయలండి. దీనికి డెలివరీ ఛార్జెస్ కూడా ఉన్నాయి, 70 రూపాయలు డెలివరీ ఛార్జెస్ అవుతాయి. ఇంకా వచ్చిన ముత్తేదేవులకి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దామని నేను ఇవైతే తీసుకున్నానండి. ఇవేంటనుకుంటున్నారా, పర్సెస్ అండి, మనం మనీ ఏది పెట్టుకుంటాం కదా, అయితే ఇవి కాస్త కొద్దిగా పెద్ద పర్సెస్. ఇది క్లాత్తోనే వస్తుందండి, పైన ఎంబ్రాయిడరీ లాగా చేసి ఉంటుంది. ఇలా ఫ్రంట్ ఇలా పైన జిప్ ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా జిప్ ఉంటుంది. చాలా బాగున్నాయండి ఇవి కూడా. అయితే ఇవి మొత్తం 5 పర్సలు అయితే వస్తాయండి, ఇవి మొత్తం ఒక సెట్గా ఇస్తారు. అన్ని కలర్స్ కూడా ఉంటాయండి, పింక్, రెడ్ యెల్లో, బ్లూ, ఇవి ఇలా అన్ని
ఎన్ని కలర్స్ కూడా ఉంటాయి, అన్నీ బాగున్నాయండి. వీటి కాస్ట్ ఎంతంటే 256 రూపీస్ అయితే పడుతుంది. అయితే వచ్చిన ముత్తేదువులకి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్లు అయ్యి అవసరం లేదండి. మామూలుగా ఆకు వక్క ఇవన్నీ పెట్టేసి ఇస్తే చాలు అని కొంతమంది అంటారేమో. అవునండి, అవి పెడితే సరిపోతుంది. కానీ మనం ఇచ్చేది ఏదైనా సరే వాళ్ళు సంతోషంగా తీసుకోవాలి. మనం ఇచ్చింది వాళ్ళు యూజ్ చేసుకుంటే ఇంకా మనకి ఇచ్చిన ఫలితం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళు కూడా చూసిన వెంటనే చాలా బాగున్నాయని ఫీల్ అవుతారు, బాగా ఇచ్చారని వాళ్ళు అనుకొని సంతోషపడితే చాలు, మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇవేమి కూడా మనకి అంత శక్తి మించినవేమీ కాదండి, అన్నీ 200-300 కాబట్టి మనం పెట్టగలిగే అమౌంటే కాబట్టి నేనైతే ఇవి తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి వచ్చండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉందండి, అదేంటంటే ఇది కూడా రిటర్న్ గిఫ్టేనండి. అయితే ఇవి నేను కొద్దిగా ఎవరైనా సరే మాకు బంధువులు లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం కోసమని నేనైతే ఇవి తీసుకున్నాను. ఈ శ్రావణ మాసంలో ఏ ఆడవారు మన ఇంటికి వచ్చినా సరే వాళ్ళకి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాయినం ఇచ్చిన తర్వాత మాత్రమే, అంటే తాంబూలం ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళని పంపించండి. వట్టి చేతులతో మాత్రం పంపించకండి. ఇంకా ఇవేంటనుకుంటున్నారా, ఇవైతే ఇలా రౌండ్గా ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం గాజులు ఇస్తాం కదండి, ఆ గాజులు పెట్టుకోవడానికి బాక్స్ అండి ఇది. దీనిలో 2 డజన్లు గాజులు అయితే పడతాయండి. మనం ఎక్కడికైనా సరే వేరే ప్రాంతానికి అది వెళ్ళాలనుకునేటప్పుడు మనం గాజులు పెట్టుకోవడానికి మన దగ్గర సరైనవి ఏమీ ఉండవు, అక్కడికి వెళ్ళేలోపే గాజులు అనేవి విరిగిపోతాయి. అందుకని ఇలాంటి వాటిల్లో మనం గాజులు పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే గాజులు అనేవి దాంట్లోనే ఉంటాయి, ఏమీ బ్రేక్ అవ్వవు. అందుకని నేనైతే ఇవి తీసుకున్నానండి. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే వీటిల్లో సైజెస్ కూడా ఉంటాయండి. నేనైతే ఇలా 2 డజన్లు పట్టేంత తీసుకున్నాను, డజన్ పట్టేంత బాక్సెస్ ఉన్నాయి, ఇంకా 4 డజన్లు పట్టేంత బాక్సెస్ కూడా ఉన్నాయి. నాకైతే ఇవి సరిపోతాయి, రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వడానికి పనిచేస్తాయి కదా అని నేనైతే ఈ 2 డజన్లు సరిపోయేంత బాక్సులు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఈ 3 కలర్స్లో మనకి అవైలబిలిటీ ఉందండి. ఈ 3 మనకి ఒక సెట్గా ఇస్తారు. మొత్తం ఈ 3 కలిపి 550 రూపాయలు అయితే పడుతుందండి. కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా దీని మెటీరియల్ కూడా అలానే ఉందండి, చాలా గట్టిగా ఉంది. ఎంత వెయిట్ దీని మీద పడినా సరే ఇది లోపల ఉన్న గాజులని అయితే బ్రేక్ చేయదు, అందుకని కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. దీనికి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అది చేసినట్టుగా ఉంటుందండి. చూడటానికైతే చాలా బాగున్నాయండి. చూడటానికే కాదు ఎవరికైనా ఇచ్చినా సరే హ్యాపీగా ఫీల్ అవుతారు, వెంటనే వాడుకుంటారు కూడా. ఇలా మనం ఇచ్చింది ఏదైనా సరే వాళ్ళు యూజ్ చేసుకుంటేనే మనం ఇచ్చిన దానికి వాల్యూ ఉంటుందండి. పక్కన పడేస్తే ఎందుకు ఉపయోగపడదు. అందుకని వాళ్ళకి ఏవైనా మీరు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు యూజ్ చేసుకునే లాంటివే ఇవ్వండి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదండి, అమ్మవారిని పెట్టుకోవడం కోసమని ఒక అంబ్రెల్లా స్టాండ్ ఒకటి తెప్పించుకున్నానని. అయితే ఇది ఇంకొకటి పెట్టానండి, నాకైతే ఇది వచ్చింది. ఎలాగూ వచ్చింది కదా అని నేను పూజలో పెట్టి చూపించానండి. కానీ నేను ఆర్డర్ పెట్టింది వేరే పెట్టాను, అదైతే చాలా బాగుండేదండి. అయితే ఇది వచ్చింది కాబట్టి పూజలో పెట్టి చూపించాను. ఇది నేను ఇంకా ఉంచుకోవాలా లేదంటే పంపించాలని డిసైడ్ అయితే అవ్వలేదు. మీకు ఇలాంటి అంబ్రెల్లా స్టాండ్ ఏమైనా కావాలి అనుకుంటే, నేను వారాహిదేవి నవరాత్రుల్లో అమ్మవారిని పెట్టాను కదండి, ఆ స్టాండ్ అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే అది కొనుక్కోండి, దాని కోడ్ కూడా నేను ఇస్తాను, చూడండి. మీకు నచ్చిందే మీరు తీసుకోవచ్చు. నేనైతే ఈ శ్రావణ మాసానికి ముత్తేదేవులకి ఇవ్వడం కోసమని నేను ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను మీషో నుంచి తెప్పించుకున్నానండి. వీటి కోడ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైనే ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఇంతేనండి, వీటిల్లో మీకు ఏది బాగా నచ్చింది, నా సెలక్షన్ ఎలా ఉంది అనేవన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైతే షేర్ చేసుకోండి. గోరింటాక ఎలా పండింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.